నమస్తే. పొనుగోటి శ్రీనివాసరావు. మాది నర్సరావుపేట, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా. సార్, ప్రస్తుతం చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా దాదాపు నేను ఇక్కడ లేనప్పుడు కావాలని నేను చేయించాను అరెస్ట్ అని చెప్పిన ఆమె నిందలు మోపుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మంచి చేస్తుంటే అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈవెన్ ఈనాడు కానీ టీవీ ఫైవ్తో ఆంధ్రజ్యోతితో అని చెప్పి ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. నేను పేదవాడి పక్షం పోరాడుతున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రతిసారి కూడా. ఏమనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంది? పిచ్చోడికి పిచ్చి ముదిరి లండన్ నుంచి మందులు తెచ్చుకున్న తర్వాత ఇంకా పిచ్చి మైకంలోనే ఉన్నాడు. ఇంకా ఆ పిచ్చి కూడా పోలేదు అతనికి. ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కానీ సిఐడి కానీ ఏపీ పోలీస్ కానీ ముఖ్యమంత్రికి తెలియకుండా చేస్తూ ఉంటుందా? ఇది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నిన్నే ఈ పిచ్చోడు చెప్పిన మాటలకి ప్రజలంతా కూడా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిందంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు రాష్ట్ర ప్రజలు. నువ్వు లండన్ పోయి కావాలని ఇక్కడ నీ సజ్జల నీ సాక్షి గుమస్తా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ యొక్క దుర్మార్గాన్ని అక్రమ కేసులో అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఇరికించారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ట్రైనింగ్ పొంది దగ్గర నీ ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 26,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. 3 లక్షల మంది ట్రైనింగ్ తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో 66,000 మంది, మొత్తం 87,611 మంది ఉద్యోగాలు ట్రైనింగ్ ఉద్యోగాలు పొందితే ఈరోజు నీకు ఆ ఉద్యోగాలు ఏవి కంటికి కనిపించట్లా. ప్రతి యూనివర్సిటీలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఎక్సలెన్స్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి జగన్ ఎక్విప్మెంట్ని చూడండి. ఈరోజు ఆ సంస్థ కూడా క్యాబినెట్లో తీర్మానం చేసే దానికి నిధులు కేటాయించడం జరిగింది. 100%లో 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 90% సిమెంట్స్ వాటా. ఈ రెండు వాటాలు గమనిస్తే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాంట్లో ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సంతకం లేదు. ఈరోజు నిన్నే కోర్టులు కూడా చివట్లు పెడుతున్న సిగ్గు శరణం లేకుండా నన్ను తిట్టలేదు అని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. సరే అండి, ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సమర్థిస్తే వాళ్ళంతా పెత్తందారులు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళు పేదవాళ్ళని వ్యతిరేకించినట్టు, ఇళ్ల స్థలాలు అడ్డుకున్నట్టే, పేదవాడికి అన్యాయం చేసినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు పేదలని పేదల పక్షాన అని చెప్పి రాదు. ఆయన మాట్లాడే మాటలకి ఏంటంటే ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది. ఇప్పుడు ఇతను ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుంటున్నాడు పేదలకి. ఈరోజు పేదలకి కడుపుకి అన్నం తినడానికి ఇసుక విధానం ఒకటే చూడండి ఎగ్జాంపుల్. ఈరోజు ఇసుక లేక కార్మికులు ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. అది పేదల పక్షాన ఆయన చేస్తున్నట్ట. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక 600-700 దొరికేది ట్రక్కు. ఈరోజు లోకల్ ట్రక్ ఇసుకనే 6,000-5,000 రూపాయల పైన నడుస్తూ ఉంది. ఈరోజు మరి నిర్మాణ రంగం ఆగిపోయింది, కుదేలు అయిపోయింది. ఈరోజు నిర్మాణ రంగం లేదు, ఒక వర్కులు లేవు. రాష్ట్రంలో ఎక్కడైనా వర్కులు చేసిన పరిస్థితి ఉందా? ఒక సిమెంట్ వర్క్ కానీ ఒక రోడ్డు కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితి లేదు. పోలవరం ఆగిపోయింది. 72% తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తి చేస్తే, పట్టిసీమ పూర్తి చేసి ఈరోజు పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం చేసి గోదావరి జిల్లాను కృష్ణాలో కలిపి ఈ విధంగా రాష్ట్రాభివృద్ధి తోడ్పడతా రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే ఈరోజు ఎంతోమంది కార్మికులు, ఆ రోజు చూసాం మనం ఎంత అమరావతిలో ఎంత నిర్మాణ అభివృద్ధి జరుగుతూ ఉందో, ఆ పనులన్నీ చూసి ఒక పేదవాడికి ఉపయోగపడే పనే కదా అది. ఆ రోజు 10 మంది పనిచేసుకుంటా వాళ్ళు పుట్టబోసుకొని వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాళ్ళ జీవన విధానానికి కూడా దోహదపడే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని సమర్థించే వాళ్ళంతా పేదల వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎలాగో వీళ్ళు ఇవ్వు సెంటు భూములు దీనికి ఎవరికి ఉపయోగపడే నీ సెంటు భూములు? సెంటు భూమి పెట్టి నీళ్ళలో మనకి మొక్కలోతి నీళ్ళలో ఇల్లు కట్టుకోవద్దు కాకుండా సెంటు నిర్మాణం ఉంటావు. నీకైతే 100 గదుల ఇల్లు కావాలి నీకు. తాడేపల్లి ప్యాలెస్ అంతే ఉంది, హైదరాబాద్ లోటస్ పండ్ కానీ, బెంగళూరు వైట్ హౌస్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరు దెబ్బలు తగలేవు. ప్రజాధనంతో నువ్వు డబ్బులు కట్టావు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నావు అని చెప్పి ఈడీ తేల్చేసింది ఆల్రెడీ. నీకు అన్ని కేసుల్లో ఏవనుగా ఉన్నావు నువ్వు. మా నాయకుడి మీద అవినీతి మరక అంటించి ఈరోజు చంద్రబాబు నాయుడుగా నువ్వు ఏవను నీ అవినీతి మరకని అందరికీ అందించాలని చెప్పి పంది బురదలో వదిలి ఆ బురదని 10 మందికి అందించాలని చూస్తూ ఉంటుంది. నీ బురదని నీ అవినీతి మరకని చంద్రబాబు నాయుడు గారికి అందించలేవు. నీకు ఆ చేత కాదు, నీ వల్ల కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నావు. సరే అండి, ఇక్కడ మరోపక్క మంత్రి రోజా గారు వివాదాస్పదం అవుతున్నారు రోజు రోజుకి రాష్ట్రంలో. ఆవిడ కావాలని కించపరిచారు, అసభ్యకరంగా అవమానించారు ఎవరైతే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తూ కూడా ఈరోజు సినిమా వాళ్ళు అంటే ఇంత చులకన టీడీపీ వాళ్ళకి అంటూ కూడా టీడీపీ వాళ్ళందరినీ కూడా మహిళలకు గౌరవించడం రావట్లేదు అని చెప్పి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. సినిమా వాళ్ళు సైతం కూడా ఎవరైతే రమ్యకృష్ణ గారిని, మీనా గారు కూడా, వీళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న సంఘటనలు చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఇదే రోజా గారు సాక్షాత్తు రాష్ట్ర శాసనసభలో ఆవిడ మాట్లాడిన మాటలు. ఒక సినిమా కళాకారుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కూతురు నారా భువనేశ్వరి గారిని
మాట్లాడినప్పుడు అడిగిపోయారే సినిమా వాళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు అడిగిపోయారే సినిమా వాళ్ళందరూ, రాష్ట్రంలో ఎంతోమంది ఆడపడుతులు కల్తీ మద్యం తాగి భర్తలు మరణించి వాళ్ళు ఎన్నో మాన ఈ తాలిబుట్లు తెగి వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆడవారి గురించి మాట్లాడడానికి ఎందుకు రాలేదు ఈ సినిమా వాళ్ళు? రమ్యకృష్ణ పరిస్థితి ఏంది వాళ్ళ? రమ్యకృష్ణ ఏం చేసింది? ఆమె కారులో మద్యం బాటిల్స్, బీరు బాటిల్స్ ఇవన్నీ దొరికినాయి. ఆమె మాట్లాడేది ఈరోజు అదేవిధంగా ఖుష్బు గారు, ఆమె పరిస్థితి ఇంకా చెప్పే పరిస్థితి కాదు. ఈ రోజా గారు కూడా మీకు సినిమా వాళ్ళకి ఒకటేనే మనవి చేస్తూ ఉన్నా, మీరు రోజా గారి గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎక్కడి నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయో తెలియదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎన్ని రోజులైన ఇష్యూ జరిగి మీరు ఇప్పుడు ఎందుకు స్పందిస్తూ ఉన్నారు? మీ వెనక ఎవరు నడిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. రోజా గారి గురించి కూడా మీరు ఒకసారి కనుక్కోండి, మీకు మొత్తం వివరాలన్నీ తెలిసే ఉంటే ఆ రోజా గారు ఏమేం చేశారు, అసెంబ్లీ ఆ హావభావాలు, ఆ వెకిలి చేష్టలు, ఆ మాట్లాడిన మాటలు, దమ్ముంటే నన్ను రేపు చేయి, నన్ను రేపు చేస్తారని మాట్లాడిన మాటలు, ఆ రోజు ఎక్కడ పోయింది మహిళలకు? ఏమైపోయారమ్మా ఈరోజు సీనియర్ హీరోయిన్లంతా ఈరోజు వస్తూ ఉన్నారు మీరు? ఆ రోజు గుర్తురాలేదు ఎవరు మహిళలంతా మీకు? ఈరోజు మీకు గుర్తొచ్చారు ఆ మహిళలో? ఒక రోజా గారి మీద మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తొచ్చారు, భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు రాలేదు, పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినప్పుడు గుర్తు రాకుండా ఇది చాలా దారుణం. ఒక్కసారి సినిమా మహిళలంతా కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా అడుగుతా ఉన్నాను. సార్ మరి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 30 నుంచి కూడా కొత్త కార్యక్రమం చేయమంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంటుంది రాష్ట్రానికి, అసలు ఎందుకు రాకూడదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అని చెప్పి కూడా ఒక కార్యక్రమం చేయమని స్థానిక ఎంపీపీలు జడ్పీడీసీలకి సందేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏమంటారు అసలు నిజంగా ఆయన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు అసలు ఆయన? ఈరోజు రాష్ట్ర నిరుద్యోగ యువతకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుకు ఆయన మళ్ళీ రావాలా? 236,000 ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు, ఆ ఉద్యోగాలు భర్తీ చేయనందుకు ఆయన రావాలా మళ్ళీ అధికారంలోకి? ఏపీకి అవసరం ఆయన. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగాలు అడుగుతూ ఉంటాయి యువత, మటన్ కొట్లో ఫిష్ కొట్లో నువ్వు ఉద్యోగాలు ఇస్తా అందుకు రావాలా మళ్ళీ? నువ్వు పోలవరం ఆపినందుకు నువ్వు రావాలా? రాజధాని నిర్మాణం ఆపినందుకు నువ్వు మళ్ళీ ఏపీకి అవసరం అనవు? అదేవిధంగా పెన్షన్ పెంచనందుకు, పేదలని వితంతుల్ని వీళ్ళందరినీ మోసం చేసినందుకు నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలా అని చెప్పి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నావు ఈరోజు ఈ ముఖ్యమంత్రిని. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి బుర్ర లేకుండా ఇంకా స్థానిక సంస్థలు సర్పంచులు ఎంపీటీసీ కూడా చాలామంది రాలేదు, వాళ్ళందరూ కూడా వచ్చి రాష్ట్రంలో పోయి అబద్ధాలు చెప్పమని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు హయాంలో 1,000 రూపాయల పెన్షన్ పెంచారంట, ఈయన 2,000 పెంచాడు. 2 రూపాయలు పెంచింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు 200 నుంచి 2,000 రూపాయలకు పెంచింది ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 3,000 చేస్తానని చెప్పారు, ఈరోజు నువ్వు ఒకేసారి 3,000 పెన్షన్ చేస్తానని పెన్షన్ పెంచనందుకు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవసరమా? అందుకే నువ్వు ఏపీకి కావాలా? అదేవిధంగా మహిళల్ని అరాచకాలు దుర్మార్గంగా దౌర్జన్యంగా ఆడపిల్లల్ని ఈరోజు ఎంతోమంది ఈరోజు ఆడపిల్లలు కూడా అపహరణ అయిపోయారు, మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అందుకు నువ్వు ఈ రాష్ట్రానికి కావాలా? ఈరోజు ఇంకా చాలా సంఘటనలు ఒకటి కాదు, ఇసుక దొరకనందుకు నువ్వు రావాలా? ఈరోజు ఏంటి నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రానికి? ఎందుకు నువ్వు ఈ రాష్ట్రానికి అవసరం? పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీ నిర్వీర్యం చేసావు, సర్పంచుల్ని స్థానిక సంస్థల ప్రతినిధుల్ని గ్రామానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రజలందరికీ ఇల్లు తిరిగి చెప్పమంటున్నావు. ఏమని చెప్పమంటున్నావు? మా విధులు నిధులు అధికారాన్ని లాక్కున్నావు నువ్వు, అందుకని చెప్పి నువ్వు మళ్ళీ నేను ఏపీకి అవసరం చెప్పమంటున్నావా? పంచాయతీకి రావాల్సిన మా విధులు కాలరాసి ఈరోజు పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్లేస్లో గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి సర్పంచుల ప్లేస్లో వాలంటీర్లు తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని అందరూ నిర్వహణ చేశావు, అందుకు నువ్వు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చెప్తారా? వాళ్ళకి పోయి ప్రతి ఇంటికి పోయి అడుగుతారా? అందుకని చెక్ పవర్ రద్దు చేశావు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మింగావు నువ్వు, మింగినందుకు నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వు అవసరం అని చెప్పి సర్పంచుల్ని ఎంపీటీసీని పోయి నువ్వు గ్రామాన ఇల్లు తిరిగిపోయి అడగమంటున్నావా? అందుకే నన్ను ఏదైనా మీటింగ్ పెట్టింది, అందుకే చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఆ మీటింగ్కి వెళ్లకుండా ఆగిపోయారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ ఎందుకంటే వాళ్ళని ఊర్లో ఒక పని చేయాల, రేపు ఏమని ఓటు అడుగుతారు, ఏమని మేము గ్రామంలో తిరగాలని చెప్పి వాళ్ళకు కూడా బాధగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు నమ్మరు కాక నమ్మరని చెప్పి తెలియజేస్తారు.